कोटपल्लि मंत्री हरीश राव మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు అంటే ఏమైతుంది ఇవాల మన రాష్ట్రంలో కూడా ఇన్ని కార్యక్రమాలు చేసాం మనం కానీ కార్యకర్తలు దీని ప్రజలకు మనం వివరించకపోతే ఆ బీజేపీడో కాంగ్రెస్ వాళ్ళు చేసే గ్లోబల్స్ ప్రచారాన్ని ప్రజలు నిజమని నమ్ముకునే ప్రమాదం ఉంది అది చివరికి రాష్ట్రాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది మరి ఆనాడు అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట ఇవాళ మన కార్యకర్తలకు నేను మనవి చేస్తా ఉన్నా అందువల్ల మనం చేసింది ఏందో తప్పకుండా ప్రతి కార్యకర్త చాయబండి కాడ గాని మనం ఎక్కడ గ్రామ పంచాయతీ కాడ గాని కసీర్ కాడ గాని ఊర్లలో ఎక్కడ కూడా చర్చ పెట్టాలి అసలు కంపారిజన్ ఉందా ఏ బీజేపీ పాలిత రాష్ట్రం గాని ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం గాని మనతో పోటీ పడగలుగుతదా ఇవాళ మహారాష్ట్రలో బీజేపీ ఉంది కర్ణాటకలో బీజేపీ ఉంది మనలాగా రైతు బంధు ఉన్నదా అక్కడ మనలాగా 24 గంటల కరెంట్ ఇస్తుందరా అక్కడ మనలాగా 2000 రూపాయల పెన్షన్ వస్తుందా అక్కడ మా మెదక్ జిల్లా దాని అనుకొని ఉంటది నేను అప్పుడప్పుడు మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొన్ని ఊర్లకు పోవాలంటే బీదర్కి వెళ్ళిపోతాం కర్ణాటకలో ఎంటర్ అయ్యి మళ్ళీ మన నారాయణఖేడ్ ఎంటర్ అవుతాం వాళ్ళు అప్పుడప్పుడు చేయడం పెట్టి నేను ఆగి చూస్తూ ఉంటా పాపం కిలోమీటర్ల కొద్ది అక్క జిల్లాలు నీళ్లు మోసుకొని పోతా ఉంటారు కరెంట్ ఉండనే ఉండదు అక్కడ ఉన్న పెన్షన్ కేవలం 600 మాత్రమే మరి వాడు వచ్చి డబుల్ ఇంజన్ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ అంటాడు మరి ఏమైంది నీ కర్ణాటక డబుల్ ఇంజన్ ఏమైంది నీ మహారాష్ట్రల డబుల్ ఇంజన్ లో 600 పెన్షన్ ఎందుకున్నది మా బిఆర్ఎస్ లో 2000 పెన్షన్ ఎందుకున్నది డబుల్ ఇంజన్ లో కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇయ్యకపోతివి డబుల్ ఇంజన్ లో మిషన్ భగీరథ నీళ్ళు ఎందుకు ఇయ్యకపోతివి గీ ముచ్చట మనం చర్చలు పెట్టాలి అంబేద్కర్ గారు చెప్పినట్టు నిజాలను ప్రజలకు మనం చెప్పకపోతే చేసింది మనం చెప్పకపోతే వాళ్ళు చేసే అబద్ధాలు నిజమయ్యేటువంటి ప్రమాదం ఉంటది దీన్ని ప్రతి కార్యకర్త కూడా గమనించాలి నిన్న అలా కాంగ్రెస్ వాడు బయలెల్లిండు 60 ఏళ్ళల్లో ఎక్కువ మీరే పాలించింది కదా 40 ఏళ్ళు 40 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో నువ్వు రైతు బంధు ఎందుకు ఇయ్యలే కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇయ్యలే మా మునుగోడులో 100 పడకల ఆసుపత్రి ఎందుకు ఇయ్యలే మా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవుణ్ణి ఎందుకు వట్టించుకోకపోతివి నువ్వు నల్లగొండకో మా సూర్యాపేటకో మెడికల్ కాలేజ్ ఎందుకు ఇయ్యకపోతి ఏమాహేమీలే ఉన్నారు కదా ఓ పెద్ద నాయకులు అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి గారిని ఇదే జిల్లా ఆ బ్రదర్స్ జిల్లా ఇదే జిల్లా ఇంకా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద